How to create shapefiles like layers in QGIS. Select layer, create layer, create new shapefile here. Correct just one Kavali first two and layers until one view. Main ga three layers view lethe. Okay, point layer, line layer, polygon layer. First point layer ela cheyalante ikkada file name undi kada ikkada first manam source anedi okati ivvali source ante ikkada edaina any layer provide in one folder name do project next manam create chestunna layer peru point bracket point ani istam next save tarvata geometric type is UTF coding file coding is UTF 8 and get coach system and get your wish UTF 8 default account next to geometric type I am create just a point directly point select just next to additional dimension ante ikkada zone select cheskovali zone vachi manaki ikkada EPHG 4326 undi kada ikkada manaki zone vachi ఇక్కడ ఇక్కడ గ్లోబ్ సింబల్ సెలెక్ట్ చేసి మనకి పార్ట్ 3 జోన్ కాబట్టి WGS 84 UTM 43 అని కొట్టిన వెంటనే EPSG 32643 క్రాస్ ఉంది ఓకే కొట్టిన తర్వాత అది కొడతాను ఇంకా పాయింట్ లేయర్ క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ తర్వాత లైన్ లేయర్ క్రియేట్ చేయాలి ఇక్కడ లేయర్ క్రియేట్ న్యూ షేప్ ఫైల్ నేమ్ అలాగే ఫైల్ నేమ్ ఇది ఖచ్చితంగా ఇక్కడ నేమ్ అని రాకపోకుండా ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ టూ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మనం డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా ఈ ఫోల్డర్ లోకి అడుగుతుంది ఫోల్డర్ డెస్క్టాప్ పైన ప్రాజెక్ట్ లేయర్ లో మనం సేవ్ చేస్తాము లైన్ నెక్స్ట్ జియోమెట్రిక్ టైప్ వచ్చి లైన్ స్ట్రింగ్ ఇవ్వాలి లైన్ స్ట్రింగ్ నెక్స్ట్ ఈపీఎల్జి 3643 యూటీఎం 43 అని నెక్స్ట్ పాయింట్ టూ అయిపోయింది లైన్ అయిపోయింది నెక్స్ట్ తర్వాత పాలిగాన్ లైన్ క్లియర్ లేయర్ లేయర్ల కోసం తర్వాత క్లియర్ లేయర్ లేయర్ న్యూ షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు కావాల్సినది పాలిగాన్ పాలిగాన్ ఇస్తా సేవ్ ఇక్కడ పాలిగాన్ లేయర్ కదా పాలిగాన్ లేయర్ సెలెక్ట్ చేస్తాం జోన్ సెలెక్ట్ చేస్తాం ఓకే ఇది షేప్ ఫైల్స్ క్రియేట్ చేయడం ఉందా ఇప్పుడు మనం పాయింట్ లేయర్ ఉంది కదా పాయింట్ లేయర్ లో మనం ఏమేమి చేస్తామంటే పాయింట్ అట్రిబ్యూట్ పాయింట్ లేయర్ లో మనం ఏం చేస్తామంటే ఒకటి పాయింట్ ఐడి తర్వాత నార్థింగ్ ఈస్టింగ్ లాటర్ లైన్ కూడా ఈ పాయింట్ లేయర్ లో చేసుకుందాం నెక్స్ట్ లైన్ ఉంది కదా లైన్ లేయర్ లో మనం ఏం చేస్తామంటే లెంత్ మాత్రమే లైన్ లేయర్ లో వస్తుంది నెక్స్ట్ పాలిగాన్ లేయర్ లో ఏం చేస్తామంటే లేయర్ దాని నేమ్ ఏరియా ఇంకా ఏమన్నా ఈ పాలిగాన్ లేయర్ లో ఇచ్చుకుంటాం అంతే ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యూబ్లెన్స్ ఓకే థ్యాంక్ యూ